ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చేసిన వాగ్దానమును మీ పక్షముగా స్థిరపరచెదను. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వసంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపర్చిన ఆసక్తిని తుదమట్టు వరకు కనుపర్చవలెను. కాబట్టి ప్రియులారా, వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. నీవు నా కట్టడలను నా న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదనని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలను కట్టడలను ఆయన నియమించిన ఆజ్ఞలన్నిటినీ మనము గైకొని దాని ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీ పట్ల ఇంతకుముందు ఏ విధమైన వాగ్దానాలు చేసి ఉన్నాడో ఆ వాగ్దానాలన్నీ నీ పట్ల స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గనుక ఈ వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.